కోపమా? నువ్వు చేసిన పనికి సంతోషంతో పొంగిపోతున్నాను. నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుంది. అసలు ఈరోజు నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో నీకు తెలుసా? మీరు నాలాగా ఆలోచించుంటే మీరిలా నా మీద కోప్పడేవారే కాదండి. నోర్మోయ్, ఏంటి నీలాగా ఆలోచించేది? నీ చెల్లెలు బిడ్డలేదని బాధపడుతూ ఉంటే ఎలా చూస్తూ ఉండగలుగుతున్నావు? నీ బిడ్డైనా హారిక బిడ్డైనా ఇద్దరికీ తండ్రిని నేనే. నా ఇద్దరు పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు. అర్థం లేని అసూయని పెంచుకుని నీకు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తున్నావు. గొడవలు చేసి అందరినీ బాధ పెడుతున్నావు. ఆడదనివేనా నువ్వు? అసలు హారిక బిడ్డని మా వదినకిస్తే నీకొచ్చిన నష్టమేంటి? నీకేంటి బాధ? మీరంటున్నవి అడుగుతున్నవి అన్నీ నిజమేనండి. దయచేసి 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తారా? నువ్వు చేస్తున్న రచ్చంతా కల్లారా చూశానుగా. నువ్వు మళ్ళీ స్పెషల్గా నాకేం చెప్పక్కర్లేదు, నేనేం వినక్కర్లేదు. సరే, మీరు ఇంతగా బాధపడుతున్నారు కాబట్టి ఒక పని చేద్దామండి. మన ఇద్దరు బిడ్డల్ని తీసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇద్దరిని నేను 2 కళ్ళల్లా చూసుకోకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత నువ్వు ఎలా ఆలోచిస్తావో, నువ్వు ఏం చేస్తావో, నీ మెంటాలిటీ ఏంటో, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నాకు బాగా తెలుసు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించడం లేదు? నేను హారిక బిడ్డ మీద ద్వేషం చూపిస్తున్నాను అనుకుంటున్నారే తప్ప హారిక బిడ్డను నేను కాపాడాను అన్న ఆలోచన మీకెందుకు రావడం లేదు అసలు? ఏంటి, హారిక బిడ్డని నువ్వు కాపాడావా? అవును, కృష్ణ హారికకి ఈ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినప్పుడు హారిక ఇక్కడ ఉంటే నేను ఇంట్లో ఉండను అనుకుంటే అత్తయ్య మావేలు హారికని ఇక్కడ ఉండనిచ్చేవాళ్ళా? హారిక కోసం సొంత కోడలనైనా నన్ను వదులుకునేవారా? కృష్ణ హారిక కోసం నేను వెళ్ళిపోయినా పర్వాలేదు అని అనుకునేదా? నేను అలా గొడవ చేస్తుంటే అప్పుడు హారిక ఇంట్లో ఉండేదే కాదు, ఇప్పుడు హారిక బిడ్డ కూడా ఇక్కడ ఉండేది కాదు, అవునా? నాకు హారిక మీద కోపం ఉందే తప్ప ఏ పాపం తెలియని హారిక బిడ్డ మీద కోపాలు పగలు ప్రతీకారాలు ఎందుకుంటాయి చెప్పండి? కృష్ణకున్న దోషం వల్ల తన సొంత బిడ్డనే పోగొట్టుకుంది. తనకున్న దోషం వల్ల నా బిడ్డకి ఏమవుతుందో, దత్తత తీసుకునే ఆ హారిక బిడ్డకి ఏమవుతుందో అన్నదే నా భయం. నా భయాన్ని మీరు స్వార్థమని అసూయని ద్వేషమని అంటున్నారు. నేను మా అమ్మ కృష్ణకి దోషం ఉందని చెప్పడం మీకెవరికీ నచ్చడం లేదు. బారసాల రోజు ఊరందరూ కూడా అదే మాట అన్నారు. పుట్టగానే మీ అమ్మ చనిపోయింది, నువ్వు తల్లి అవ్వగానే నీ బిడ్డ చనిపోయింది. అసలు మీ వంశానికి ఏదో పెద్ద దోషం ఉంది. తనకి పుట్టిన వాళ్ళ అమ్మనే కృష్ణ కాపాడుకోలేకపోయిందంటే కృష్ణకున్న దోషం వల్ల మా ఊరికి ఏమవుతుందోనని భయం. కృష్ణ అంటే ఈ ఊరి వాళ్ళందరికీ ఎంతో అభిమానం. అలాంటి వాళ్ళు కూడా దోషముందని అన్నారంటే కృష్ణ మీద ద్వేషంతో అన్న మాటలు కావు కదా అవి. మొన్న కూడా కృష్ణ గుడికి వెళ్ళినప్పుడు హారిక బిడ్డకి పెద్ద ప్రమాదం జరగబోయి అదృష్టం కొద్దీ బిడ్డకేం జరగలేదు. అదే జరుగుంటే పరిస్థితి ఏంటండి? తన బిడ్డ చనిపోవడం, హారిక బిడ్డకి అలా జరగడం ఇవన్నీ చూశాకైనా ఊరి వాళ్ళన్నది నిజమే అన్నది మీకు అనిపించడం లేదా? నేననడమో ఊరి వాళ్ళందరూ అనడమో కాదండి, ఆ స్వామీజీ కూడా దోషాలున్నాయని తన బిడ్డకి గండాలున్నాయని చెప్పారు కదా. ఆ స్వామీజీ చెప్పినట్టే ఇప్పుడు జరుగుతుంది కదా. మరి కృష్ణకి దోషం ఉందో లేదో మీరే చెప్పండి. స్వామీజీ చెప్పింది నిజం కాబట్టే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే నా బిడ్డని హారిక బిడ్డనే కాదు,
కృష్ణ ఇంకెవరి బిడ్డని తీసుకోవాలనుకున్నా నేను ఒప్పుకోనండి. తనకున్న దోషానికి పసిపిల్లల్ని ఎందుకు బలిపెట్టాలి మీరే చెప్పండి. అందుకే ఆ భయంతోనే హారిక బిడ్డని దత్తత తీసుకోకుండా చేశాను. నా గురించి మీరు చెడుగా అనుకుంటే నేనేం చేయలేను.